అమరావతికి సంబంధించి అలాగే అమరావతి రైతులకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. వ్యూహాత్మకంగా ఆల్రెడీ ఆ నిర్ణయానికి పదును కూడా పెట్టారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చకచక సాగిపోతున్నాయి అనేది ఒక ప్రచారం. అయితే ఒకవేళ అమరావతి నుంచి రాజధానిని తరలించేశారు విశాఖకు అనే ఫీలింగ్ రాకుండా అమరావతి ప్రాంతానికి పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందుకే దానికి సంబంధించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అనేది ఒక సమాచారం. ఇక మొత్తం అమరావతికి సంబంధించి సిఆర్డీఏ పరిధిలో ఉన్న జిల్లాల్లో ఆ జిల్లాకు సంబంధించి చూసుకుంటే సుమారు 75 ఎంపీటీసీలు, వాటి పరిధిలోని గ్రామ పంచాయతీలో ఉన్న మొత్తం ఆ ఎంపీటీసీలు అన్నీ రద్దు కాబోతున్నాయి అనేది ఈ వ్యూహం వెనక ఒక ఇది ఒక రాజకీయ కోణంలో చూసుకుంటే. ఇక సుమారు దీని ద్వారా ఏమవుద్దంటే సుమారు 200,000 మంది గ్రామీణ ఓటర్లు మొత్తం పట్టణ ఓటర్లుగా మారిపోబోతున్నారు వాళ్ళందరూ కూడా. ఇందుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక ప్రణాళికను రూపుదిద్దారు. ఇప్పటి వరకు ఉన్న గ్రామ పంచాయతీలు ఇక నుంచి ఆయా మున్సిపల్ అలాగే నగర సంస్థల్లో, నగరపాలక సంస్థల్లో వార్డులుగా కొనసాగబోతున్నాయి. రాష్ట్ర పంచాయతీరాజు అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదికి దీనికి సంబంధించి కొన్ని ఉత్తర్వులు కూడా పంపించారు. ఇప్పటికే దీని మీద ఎన్నికల కమిషన్కు కూడా వీళ్ళు చేయబోయేది ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ మండలాల పరిధిలో ఉన్న ఎంపీటీసీలు అలాగే సర్పంచులు, జడ్పీటీసీలు ఇవన్నీ ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి కదా, అయితే ఈ పరిధిలో మాత్రం ఆ ఎన్నికలు ఉండబోవు అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటితో పాటు ప్రస్తుతం రాజధాని ప్రాంతంగా ఉన్న అమరావతిని ప్రత్యేక నగరపాలక సంస్థగా తీసుకురావాలి అనే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. అంటే తుళ్ళూరు మండలంలోని 18 రెవెన్యూ గ్రామాలు అలాగే 16 గ్రామ పంచాయతీలు, వీటి పరిధిలో 20 గ్రామాలు, తాడేపల్లి మండలంలోని 2 రెవెన్యూ పంచాయతీ గ్రామాలు, మంగళగిరి మండలంలోని 7 గ్రామ పంచాయతీలు అలాగే 4 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 9 గ్రామాలను కలిపి మొత్తం అమరావతి రాజధాని నగరం పేరుతో మున్సిపల్ కార్పొరేషన్గా ప్రతిపాదనలు చేస్తున్నారు అనేది ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషనర్కి అందిన ఉత్తర్వుల్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఏంటి అంటే కొన్ని ఊర్లు ఉన్నాయి, గురజాల అలాగే దాచేపల్లి మండల కేంద్రాలు ఇక నుంచి నగర పంచాయతీలుగా మారబోతున్నాయి. అలాగే గురజాల, జంగమేశ్వరపురం గురజాల కేంద్రంగా, దాచేపల్లి నడుకుడి పంచాయతీలు దాచేపల్లి కేంద్రంగా, అలాగే నగర పంచాయతీలుగా కూడా రూపాంతరం చెందబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రతిపాదనలు కూడా వెళ్ళిపోయినాయి. అయితే ఓవరాల్గా చూసుకుంటే నరసరావుపేట నుంచి 10, బాపట్ల నుంచి 3, తుళ్ళూరు నుంచి 13, తాడేపల్లి నుంచి 11, దాచేపల్లి నుంచి 9, గురజాల నుంచి 7, గుంటూరు నుంచి 1, పొన్నూరు మంగళగిరిలో 21. ఈ ప్రాంతాల్లో మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలకు సుమారు 230 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం మున్సిపల్ పరిధిలోనే ఉంటాయన్నమాట. అంటే 230 ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ కేంద్రాలను పూర్తిగా రద్దు చేస్తున్నారు అనేది ఒక స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇదే టైంలో ఇదే జిల్లాలో నరసరావుపేట అలాగే బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కేంద్రాలకు కూడా సమీపంలో ఉన్న గ్రామాలు అలాగే పట్టణాలు మొత్తం అన్నీ కూడా నగర ప్రాంతాల్లో కలవబోతున్నాయి. అంటే దాచేపల్లి, గురజాల మేజర్ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా నగర పంచాయతీలుగా మారబోతున్నాయి అన్నమాట. అంటే ప్రస్తుతం ఆ ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాల నేపథ్యంలో అధికార పార్టీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు అనేది కొందరి అభిప్రాయం. అంటే ఇలా చేస్తే కనుక రాజధానిని తరలించడం లేదు, అమరావతి ఇక్కడే కొనసాగుతుంది అనే ఒక భావన ప్రజలకు కల్పించినట్టు ఉంటుంది అనేది ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అంటే ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. అది ఎంతవరకు ప్రజల అభిప్రాయాలు సేకరిస్తే దీనికి సంబంధించి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఒకవేళ ఎవరైనా కానీ కోర్టును ఆశ్రయిస్తే ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు, ఒకవేళ ఇతర అంశాలకు సంబంధించి ఏదైనా కోర్టును ఆశ్రయిస్తే ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు. అమరావతిని ఒకవేళ విస్మరించలేదనే చర్చను కొనసాగించడానికి వైసీపీ ప్రభుత్వం దీనిని తెర మీదకు తెచ్చింది అనే విమర్శలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వం
ఆ ప్రాంతంలో నిర్మించిన భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాల్లో ఒకదాన్ని నగరపాలక సంస్థ కార్యాలయంగా మార్చాలని ఆ దిశగా ఆల్రెడీ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అమరావతి నగరపాలక సంస్థ పేరుతో ప్రస్తుతం రాజధాని పరిధిలో ఉన్న గ్రామాలతో నగర ప్రాంతం రాబోతుంది. ఆ దిశగానే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ ప్రతిపాదన వెనుక సారాంశం. చూద్దాం మరి దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ఎంతవరకు పాజిటివ్గా వస్తుంది, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.